ట్యాపింగ్ జరుగుతున్నట్లు గుర్తించడం సాధ్యపడదు. ఎందుకంటే గతంలో ట్రెడిషనల్ ఫోన్ ట్యాపింగ్ నేను ముందు చెప్పినట్లు టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం అప్పట్లో కానీ ఆ తర్వాత కానీ ల్యాండ్లైన్ ఫోన్స్లో ఏం చేస్తారంటే ల్యాండ్లైన్లో ఎన్క్రిప్టెడ్ డేటా కాదు, వాయిస్ డేటా. సో ల్యాండ్లైన్ ఫోన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, ట్యాప్ చేయాలనుకుంటే కనుక ఆ పర్టికులర్ వ్యక్తికి కొంత దూరంలో ఏది కొన్ని వీటి దూరంలో వచ్చేటప్పటికి ఇంటర్సెప్ట్ చేయటం ద్వారా వాయిస్ డేటా మొత్తాన్ని క్యాప్చర్ చేసేవాళ్ళు, లేదా టెలికామ్ టవర్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉంటుంది కదా, ఎక్స్చేంజ్ ఏరియాలో చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అప్పట్లో ఏమవుతుందంటే కొంత నాయిస్ వస్తూ ఉండేది. ఎందుకంటే కనుక ఆ ట్రాన్స్మిషన్ మొత్తాన్ని డిస్టర్బ్ చేయటం వల్ల, అది ఎనలాగ్ ట్రాన్స్మిషన్ అవ్వటం వలన మీరు నా ఫోన్ ట్యాప్ చేస్తుంటే కనుక ఒక రకమైన బజ్ సౌండ్ కానీ ఇలాంటిదంతా వచ్చే స్కోప్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు కంప్లీట్ హెచ్డి కాల్స్ మనం వింటూ ఉన్నాం, హై క్వాలిటీ హై డెఫినేషన్ ఆడియో వింటూ ఉన్నాం. సో దీంట్లో ప్లస్ ఇంటర్సెప్షన్ ఏదన్నా చేసినా కూడా ఏమాత్రం డౌట్ రాకుండా, ఇది రికార్డ్ అవుతుందే లేదా ట్యాప్ అవుతుందా అన్న ఎలాంటి డౌట్ రాకుండా చేసే ఇది ఉంది. కాబట్టి ఫలానా వ్యక్తి ఫోన్ ట్యాప్ అవుతుందన్న విషయం అవతల వ్యక్తికి తెలిసే అవకాశం లేదు. ఎవరన్నా నాకు తెలుస్తుంది, నాకు అనుమానం ఉందంటే అది జస్ట్ వాళ్ళ అనుమానం మాత్రమే. అది ఆధారాలతో ప్రూవ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా అది అనుమానంగానే మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది.